మాతృ సేవ విరూపాక్ష గుహ చాలా చిన్నదిగా ఉండటం వల్ల స్కందాశ్రమం నిర్మించారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో తల్లి కోరిక మేరకు నాగసుందరం అంటే రమణుల తమ్ముడు అరుణాచలం వచ్చారు చివరి రోజులలో తన ఇద్దరి కొడుకుల దగ్గర ఉండాలనే కోరిక కోరుకుంటున్నదని తెలిసి తల్లి కోరికపై నాగసుందరం అరుణాచలం వచ్చాడు రమణులు తల్లి తమ్ముడు ఒకే ఆశ్రమంలో బంధుత్వ భావన లేకుండా జీవించారు అళకమ్మ పెద్దది కావడంతో రమణులని ఒక క్షణం కూడా విడిచి ఉండేది కాదు కూతురు తన ఇంటి గృహప్రవేశానికి రమ్మని పిలిచినా వెళ్ళలేదు కూతురు బ్రతిమలాడితే అక్కడ నా ఆరోగ్యం బాగా లేకపోతే ఎలా అని భయపడి కొడుకు చేతుల్లోనే పోవాలనేది నా కోరిక అనేది ఆమె రమణులతో ఈ శరీరాన్ని రక్కసి పొదలలోనికి విసిరివేసిన నీ చేతుల్లోనే అంతమొందాలి అనేది అమ్మ వచ్చిన కొత్తలో వంట చేసేవారు కాదు భక్తులు తెచ్చినవి తినేవారు విరూపాక్ష గుహలో నీటి సౌకర్యం లేకపోవడంతో తల్లికి చాలా ఇబ్బందిగా ఉండేది అందువలన తల్లికి రెండు పెద్ద కమండలాలతో స్కందాశ్రమం నుంచి నీరు తెచ్చేవారు ఆమె చిన్న గుడ్డ కట్టుకుని కూర్చుంటే నీటిని ఆమెపై పోసేవారు బట్టలు పిండి ఆరేసేవారు తల్లి స్వామికి జంట అప్పడాలంటే ఇష్టమని కావలసిన పదార్థాలు పార్టీ హెచ్ఎంఆల్తో తెప్పించారు అప్పడాల పిండి కలిపి నాయన అప్పడాలు వత్తడంలో నాకు సహాయం చేయరా అనేవారు తల్లికి జిహ్వ చాపల్యం తొలగించాలని స్వామి దొరికింది తిని ఉండక ఇవన్నీ నీకెందుకు నేను వత్తను నీవే వత్తుకొని నీవే తిను అన్నారు తల్లి మాటి మాటికి పిలవగా ఆమె పక్కనే కూర్చుని అప్పడపు పాట రాసి తల్లికి పాటలంటే ఇష్టమని పాడారు ఆమె ఆ పాట వింటూ అప్పడాలు వత్తడం పూర్తి చేసింది తల్లి తన చిన్నతనంలో చాలా భక్తి పాటలు పాడేదని దక్షిణామూర్తి స్తోత్రం పాడేదని తులసి పాట అన్నం పాట అని పాడుతూ ఉండేదని అవన్నీ వేదాంతంతో నిండి ఉండేవని రమణులు అన్నారు నేను వద్దని వారిస్తున్నప్పటికీ కూరని పులుసని వంట ప్రారంభించింది మెల్లగా అమ్మ అలా సంసారం మొదలైంది ఏం చేస్తాం మరి ఇక్కడితో ఈ కథ సమాప్తం ఓం నమో భగవతే శ్రీ రమణాయ